नमस्कार एलआरटी न्यूज को स्वागत राजन्ना सिरिसिल्ला जिल्ला कोनरावपेट मंडलंलोनि मामिडिपल्लि ग्रामंलोनि गुट्टपै वेल्सिन श्री सीता रामचंद्र स्वामी वारी आलयंलो मागा अमावास्य जात्र संदर्भंगा भक्तुलु पोटेत्तारु प्रति एटा मागा अमावास्य संदर्भंगा जरिगे జాతరను పురస్కరించుకొని రాజన్న అనుబంధ ఆలయమైన సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రాక దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కాగా శనివారం రోజు జరిగిన జాతర మహోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు కూడా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొండరపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో మాఘ అమావాస్య జాతర కార్యక్రమాన్ని కన్నుల పండుగగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వాళ్ళ వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. కేవలం కొనరావుపేట మండలమే కాకుండా చుట్టుపక్కల మండలాలను కూడా వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయంలో ఎటు చూసినా భక్తుల రద్దీ వాతావరణమే కనిపించింది. కాగా రాజన్న ఆలయ అనుబంధ దేవాలయం కావడంతో ఆలయం ఆధ్వర్యంలో లక్షలాది రూపాయల ఖర్చుతో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. శనివారం రోజు జరిగిన జాతర పూజా కార్యక్రమాలకు సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ జారకొండ అన్న రఘవరెడ్డి, టిఆర్ఎస్ జిల్లా శాఖ అధ్యక్షులు తోట ఆగయ్యతో పాటు సెస్ చైర్మన్ చిక్కల రామారావు, వైస్ చైర్మన్ దేవరమండ తిరుపతి, ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ మిర్యాల ప్రభాకర్ రావు, సర్పంచపురం అధ్యక్షులు గోపు పరిశ్రమతో పాటు మామిడిపల్లి సర్పంచ్ కొక్కుల భారతి, భీమవాడ డిఎస్పీతో పాటు సిఐలు, ఎస్ఐలు, ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రభుత్వం తప్పకుండా గౌరవనీయులు మంత్రి కెటి రామారావు గారి సహకారంతో స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారి సారథ్యంలో గౌరవ ప్రజాప్రతినిధులు, దేమనవాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులందరి సహకారంతో దక్షిణ కాశీగా పేరొందిన మన రాజన్న ఆలయాన్ని కూడా భవిష్యత్తులో భక్తుల ఆలోచనలకు తగ్గట్టుగా, అట్లాగే భక్తుల అభిష్టానికి తగ్గట్టుగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసే బాధ్యత తప్పకుండా ప్రభుత్వానిది, గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారిది, అట్లాగే గౌరవ మంత్రివర్యులు కెటి రామారావు గారిని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతోటి మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఉండాలని చెప్పేసి, స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పేసి ఈ పర్వదినాన ఇచ్చేసి దర్శనం చేసుకున్న భక్తులకు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఆ దేవుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను.